అవామ్ న్యూస్ కి స్వాగతం. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి సరస్వతి దేవి నిలయమైన బాసర్లో శరనవరాత్రులు సందర్భంగా చివరి రోజు నవమి పురస్కరించుకొని అమ్మవారి యాగశాలలో మహాచండి యాగం, సరస్వతి యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సరస్వతి దేవి క్షేత్రంలో ఈరోజు రాత్రి 2 గంటల నుంచి ప్రారంభించిన సరస్వతి చండీ యాగం వేద పండితులు వేకువజామున 5:30కు పూర్ణాహుతితో పూర్తి చేశారు. ఈ యాగంలో వేద పండితులు సర్వజన సుఖినో భవంతు, లోక కళ్యాణం జరగాలని అమ్మవారి యాగశాలలో మహర్నవమి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలకు చివరి అంకం పూర్తి చేసుకుంటూ పూర్ణాహుతి గావించారు. అనంతరం 9 రోజుల ఘట్టస్థాపన గావించడం వలన 9 రోజుల పాటు అమ్మవారికి అభిషేకం లేకపోవడం, చివరి రోజు మహాచండీ యాగం కావడంతో అమ్మవారికి ఈరోజు విశేష అభిషేకం అలంకరణ నిర్వహించారు. ఉదయం 7:30 గంటల వరకు అమ్మవారికి అభిషేకం అలంకరణ నిర్వహించే అంతవరకు అమ్మవారి ఆలయం ద్వారాలు మూసి ఉండడంతో భక్తులు అమ్మవారి క్యూ లైన్లలో వేచి ఉండి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. రాష్ట్ర ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకుల అరెస్టు నిరసనగా బైన్స డిపో ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు కార్మికుల మద్దతు తెలిపిన పలు సంఘాల నాయకులు. ప్రజలందరి మీరు బాగు కోరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ మీకు సంబంధించిన సమస్యలకు కూడా మేము ఖచ్చితంగా ప్రజా ప్రైవేటీకరణ చేయాలనే ప్రభుత్వ ఆలోచన ఏదైతుందో దానికి వ్యతిరేకంగా మనమందరం కూడా ఆర్టీసీ కార్మికులకు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ సంస్థను బతికించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఖచ్చితంగా మనమందరం కూడా ఐక్యం కావాలి, ఐక్యమై ఆర్టీసీ కార్మికులకు సపోర్ట్ చేయాలని చెప్పేసి దానికి మనమందరం కూడా ఖచ్చితంగా విజయం సాధించే వరకు కార్మికుల పక్షాన ఉంటామని చెప్పేసి రేపు ఏ అవసరం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎస్మాలు గిస్మాల పేరు హైదరాబాద్ లో రాష్ట్ర నాయకత్వాన్ని అరెస్ట్ చేసిండ్రని చెప్పేసి ఇప్పుడే న్యూస్ వచ్చింది. రాష్ట్ర నాయకత్వమే కాదు, ఎవరిని అరెస్ట్ చేసినా ఎవరు ఇప్పటికి మన అన్నలు చెప్తున్నారు వడ్డాలు ఇతర గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి పోలీసులు ఎవరు ఎక్కడ ఎవరిల్లు ఏ కార్మికుడు ఎక్కడ ఉంది అని చెప్పేసి ఇట్లా అడుగుతున్నారని చెప్పేసి ఖచ్చితంగా
ఆర్టీసీ సోదరులకు చెప్తున్నాం, ఆర్టీసీ సోదరులు ఎవరు కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. పోరాటం లేదే, జైళ్లు లేదే, తూటాలు లేదే, ఏ కార్మిక సమ్మె విజయవంతం కాలేదు. ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. దానికోసం మీరందరూ కూడా మరోసారి ఐక్యంగా ఉంటూ ఐక్యంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రెండు మూడు రోజుల్లో అన్ని సంఘాలతో కలిపి రౌండ్ టేబుల్ సమావేశం మన బహిశా స్థాయిలో ఏర్పాటు చేయబడుతుంది. అవన్నీ సంఘాలకు తెలియజేయబడుతుంది. మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి విన్నపము, రిక్వెస్ట్, హెచ్చరిక, దయచేసి సీఎంగా తెలంగాణలోని ఎందరో బిడ్డల ఆత్మ బలిదానాలతో వచ్చిన సీఎం గారు దయచేసి గమనించండి. ఎందరో ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణ, అలాంటి తెలంగాణ బంగారు తెలంగాణ, ధనిక తెలంగాణను పేద రాష్ట్రంగా, ఏమీ లేని రాష్ట్రంగా చూసిస్తూ ఆర్టీసీ నష్టాలు అంటున్నావు, ప్రభుత్వ ఉద్యోగుల్ని హీనంగా మాట్లాడుతున్నావు, కుక్కలు అంటున్నావు, తోకలు అంటున్నావు, కుక్కలు తోకలు. దయచేసి మంత్రులు, సీఎం గారితో ఉన్న మంత్రులు గారు, దయచేసి సీఎంతో ఉన్న మంత్రులందరూ నోర్లు విప్పండి. మీకు ఓట్లేసి గెలిపించిన జనాలు ఊరికనే గెలిపించలేదండి. సీఎం కు తల ఊపడానికి కాదండి, రోబోలాగా ఉండడానికి. శ్రీ దుర్గాదేవి శారదా నవరాత్రి ఉత్సవాలను భక్తులు కనుల పండుగగా జరుపుకుంటున్నారు. ఈ రోజు లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో భక్తులు భక్తి శ్రద్ధలతో నవరాత్రులను పురస్కరించుకుని వేద పండితులతో మంత్రోత్సవాల మధ్య శ్రీ దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమ అనంతరం మహిళలు, యువతులు దాండియా నృత్యాలు చేశారు. వాసన పీఠ నిలే సరస్వతి నమోస్తుతే.
మన కనకాపూర్ గ్రామంలో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మొత్తాన్ని ఆషాఢ మాసం ఆశ్వయుజ మాసం మొదలు పాఠ్యమి నుండి ఈ రోజు వరకు నవమి వరకు మనము ఇక్కడ గుడి లోపల అమ్మవారు ఉన్నారు కాబట్టి ఎప్పుడు యథావిధంగా ఆదిత్య అవగ్రహాల సహితంగా అలాగే చతుష్షష్టి యోగి దేవత సహితంగా వాస్తుమండల దేవతల సహితంగా అలాగే క్షేత్రపాలకులు అలాగే మూల విరాడైనటువంటి కనకదుర్గ అమ్మవారిని నవరాత్రుల్లో నవ విధాలుగా నవ అవతారాలుగా మనము అమ్మవారిని ఉద్దేశించుకొని నవ రోజులు 9 రోజులు మనం పూజ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనము శోభయాత్ర అంటే అమ్మవారు ప్రతి పల్లె పల్లె ప్రతి వాడవాడకు తిరుగుతూ మన లోపలున్నటువంటి దుర్బుద్ధినంతా తొలగిస్తూ మనకు మంచి చేకూర్చాలి అని చెప్పేసి అలాగే మనకు లేనిదేదైనా ఉంటే అది తొందరగా ప్రసాదించాలి అని చెప్పేసి మనము అమ్మవారిని శోభయాత్రగా తీసుకుపోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం 9 గంటలకు యథావిధంగా అమ్మవారికి దశమి రాకడం ముందుగా అమ్మవారికి యథావిధంగా మనం అమ్మవారిని గుడి లోపల స్థాపన చేసుకొని రేపు విజయదశమి అనేటువంటిది ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ముదల్ మండలంలో దుర్గామాత నిమజ్జన ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని అడిషనల్ ఎస్పీ రాజేష్ భల్లా అన్నారు. ముదల్లోని జిఎం గార్డెన్ లో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిమజ్జన ఉత్సవ శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకరించాలని అన్నారు. పిల్లలు మహిళలు కూడా చాలాసేపు సాయంత్రం వరకు వాళ్ళే డ్యాన్స్ వేయడం కానీ ఏదైనా కార్యక్రమంలో పాల్గొనడం కానీ కల్చరల్ పాటలు చోటు చేసుకోలేదు. కేవలం ఒకే ఒకసారి అది చిన్న తప్పిదం వల్ల చిన్న మనసుతో మరి అక్కడికక్కడే సమస్యపోయే సమస్య అది. దాన్ని జడిలం చేసి అందరం అనుభవిస్తున్నాం. అది ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు అందరం అనుభవిస్తున్నాం. సెలబ్రేట్ చేసుకోవడానికి చూడడానికి అనుకుంటే మాకు వేరే ఇంటెన్షన్స్ ఏముండవు అవునా కదా. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి మేము చెప్పేది ఎప్పుడు కూడా జాగ్రత్తలు చెప్తా ఉంటాం. ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి. ఇప్పుడు మీరు విగ్రహం హైట్ కొంచెం పెట్టుకుంటారు వాళ్ళు ఎత్తదో ఆ రూట్లో సెల్తదో చూసుకోవాలి కదా ఫస్ట్. మనం తీసుకున్నప్పుడు మన రూట్ మన గల్లీలు మనకు తెలుసు, మన విట్టు మనకు తెలుసు, మన లిమిటేషన్స్ మనకు తెలుసు అవునా కదా. ఇప్పుడు మీకు తెలుసులేదు మనకి బయట సార్ ఒక అతను చనిపోయాడు మీకు ఐడియా ఉందా ఎందుకు చనిపోయాడు ఎందుకు చనిపోయింది ఉద్దేశం మనం ఇంత 10 మంది ఉన్నారు 20 మంది ఉన్నారు మనం ఏం కదా చేసాం ఇక్కడ మనిషి ఏం కాదనుకుంటాడు ఎందుకైతే ఇట్లా ఇదంతా ఆ టైంకి అయితుంటుంది. మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మీకు చెప్పే మాట ఇప్పుడు మాకు మీకొక్కడు మీకొక్క విగ్రహం మీకు 20 మంది అనుకుంటారు మీకు మీరున్న చోట నుంచి మేము తిరిగే మా కమ్యూనికేషను మా విత్ అంతా కూడా ఎంత ఉంటుంది 2 కిలోమీటర్ విత్ స్ప్రెడ్ ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్నారంటే మీకు 20 మందికి ఇబ్బంది కలిగిస్తున్నారు 100 మందికి ఇబ్బంది కలిగిస్తున్నారు అని మేము చెప్తాం. మా దగ్గర నుంచి ఇప్పుడు మీరు విగ్రహం ఇప్పుడు ముదోళ్ళు శోభయాత్ర మాకు డిస్టర్బ్ చేయాలనుకుంటారా, మాకేమో భంగం కలిగేయాలనుకుంటారా, మాకేమో ఆనందం కలుగుతుంది దానికన్నా వేరొక ఇబ్బంది కలుగుతుందని ఎక్కడో దగ్గర ఆ టైం ప్రెషర్ పెడతాము. అంతే తప్పించి ఎక్కడ కూడా మినిమం ప్రికాషన్స్ పాటించాలను అన్నీ ఉంటాయి. మాకు ఎప్పుడు కూడా ప్రాణ నష్టం జరగవచ్చు, అసలు ఎక్కడైనా ప్రాణ నష్టం బిలో కట్టవచ్చు మనం పండుగ. అవ్వాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.